దేవునికి స్తోత్రాలు, హృదయపూర్వక వందనాలు మీ అందరికీ. ప్రభు అయిన యేసు క్రీస్తు మన జీవితాల్లో చేస్తున్నటువంటి ఆశ్చర్యమైనటువంటి మేళ్ళు, ఉపకారములు, ఆయన చేస్తున్న ఆశ్చర్య క్రియలు మనము మర్చిపోవలదు. ఆయన చేస్తున్న అమోఘమైన కార్యాలు మనల్ని ఆధ్యాత్మికమైనటువంటి ఆనందంతో ముందుకి నడిపిస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు. ఈ పూట దేవుని యొక్క వాక్యములో నుంచి పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచియున్న ఎడల సమస్త దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి. చూడండి, ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల. చూడండి, అంటే ప్రభువు దయాళుడని మనం రుచి చూచి ఉన్న ఎడల ఆయన కార్యాలు ఎంత గొప్పవో మనం గమనించవచ్చు. ప్రభువుని రుచి చూడమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఏదైనా సరే మనము రుచి చూచినప్పుడే దానిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని పొందుకోగలము. ఏదైనా ఆహార పదార్థం ఉందనుకోండి, దాన్ని మనము వాసన పీల్చడం వల్ల లాభం ఉందంటారా? లేదు, రుచి చూడాలి. ఒక చక్కటి మరి ఒక నాన్ వెజ్ని తయారు చేసుకుని చక్కగా ఆ వండుకుని మన ప్లేట్కి ముందుగా దాన్ని పెట్టుకుని ఈ ప్లేట్లో ఉన్న అన్నాన్ని తింటూ ఆహా ఎంత బాగుందండి అనుకుంటామా? అది దీంట్లోకి రావాలి, ప్లేట్లోకి. ఈ ప్లేట్లోకి వచ్చిన దాన్ని నోట్లోకి వస్తేనే ఆ రుచి అనేటువంటిది మనకి తెలుస్తుంది. నిజమే. అంటే చాలామంది దేవుని రుచిని చూడలేకపోతూ ఉన్నారు. నిజంగా దేవునిలో ఉన్న రుచిని కనుగొన్న వ్యక్తి దేవునిని విడిచిపెట్టి వెళ్ళగలడంటారా? వెళ్ళలేరు. అంటే దేవునిలో ఉన్న రుచిని చూడకయే చాలామంది కూడా వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. 10 మంది కుష్ఠరోగులు శుద్ధులయ్యారు, ఒక్కడు మాత్రము సరైన రుచిని ఆయనలో గుర్తించి దేవుని కొరకు ఆఖరి వరకు బ్రతికాడు. 9 మంది వెనుదిరిగి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఈనాడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ నిలబడితే ఇప్పటికీ ఎన్ని కోట్లాది మంది మారేవారో తెలుసా? ఇప్పుడున్న వాళ్ళకన్నా డబల్ అయ్యేవారు. ఎందుచేత? వెనుతిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నవాళ్ళు. అంటే కారణమేంటి? వాళ్ళకి దేవుడు మేళ్ళు చేయట్లేదా? చేస్తున్నారు. కానీ రుచి, ఆయనలో ఉన్నటువంటి రుచిని వారు గుర్తుపట్టలేకపోతున్నారు. 34వ కీర్తన 8వ వాక్యంలో మనం చూడగలిగినట్లయితే అక్కడ కూడా ఓ చక్కటి మాటని మనము చూడగలము. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి. అంటే ఈ కీర్తనలో రుచి చూడమని చెప్తున్నారు. పేతురు పత్రికలో రుచి చూస్తే ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఆయన ఉత్తముడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, ఇక్కడ చూస్తే ఆయన్ని మీరు దయాళుడని రుచి చూస్తే మీ జీవితంలో ఏం జరుగుద్దో. ఏది ఏమైనా సరే ఆయన్ని మనము రుచి చూడాలి. ఓ రోజున ఏమైందంటే, ఇలాగే ఆయన ప్రసంగిస్తున్నటువంటి సమయము అనేక మంది ఆ చోటికి వచ్చారు. వారితో కూడా శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు వాళ్ళు కూడా అక్కడక్కడక్కడక్కడ ఉన్నారు. ఆయన బోధిస్తూ మీరు నన్ను రుచి చూడండి అని ఆయన వాక్యములు ఆయన ప్రసంగంలో చెప్పారు. అయ్యో 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 అయ్యో, ఎంత అపవిత్రమైన మాట మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎలా కూర్చుని ఆయన మాటలు ఎలా వింటున్నారండి బాబో మీరు? అయినా ఆయన మాట్లాడే మాటలన్నీ కూడా దాంట్లో ఎన్ని పొరపాట్లు ఉన్నాయో చూడండి. అయినా ఒక మనిషిని ఇంకొక మనిషి తింటాడా? ఎక్కడైనా ఉందండి ఈ విడ్డూరం. భోజనం చేస్తాం, రొట్టెని తింటాం, ఇంకేదైనా తింటాం, మనిషిని మనిషిని తింటారా? ఎంత అపవిత్రమైన మాట ఎక్కడన్నా దొరుకుద్దా? ఎలా చూస్తున్నారేంటండి బాబు? కూర్చున్నారేంటి? లేచి వెళ్ళకుండా అన్నట్లుగా
ఏమండి ఏం పెడబొబ్బలు పెడుతున్నారండి ఆ పరిసయ్యులు శాస్త్రులు ధర్మశాస్త్రోపదేశకులు? నిజంగా ఆయన అన్నమాట వాళ్ళు అర్థం చేసుకుంటే అలా మాట్లాడరు కదా వాళ్ళు. ఇలాంటివన్నీ పట్టుకుని మూట కట్టుకుని సిలువ వేశారు ఆయన్ని. అంటే వాళ్ళ జీవితాల్లో ఈ మాటల్ని ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోకుండా భౌతికంగా శారీరకంగానే అర్థం చేసుకున్నారు. నిజంగా ఆయన్ని భుజిస్తే ఆయనలో ఉన్న రుచి ఎంత అద్భుతమైనదో మనం గుర్తిస్తాం. ఈరోజు కూడా ఆయన భుజించాలని నేను చెప్తున్నాను. ఆయనలో ఉన్న రుచిని మనం తెలుసుకోవాలండి. ఆయన భుజించనిదే ఆయనలో ఉన్న రుచిని మనం తెలుసుకోలేం కదా. కనుక ఆయన్ని తప్పకుండా మనము రుచి చూడాలి. ఆయన ఏమంటున్నాడు తెలుసా, నేను ఒక రొట్టెని పరలోకములో నుంచి దిగి వచ్చిన ఒక రొట్టెని నన్ను భుజించండి మీకేం కలుగుద్దో చూడండి. నిజమే. ఓ రోజున ఇలాగా ఓ కనాను స్త్రీ పరుగు పరుగున యేసయ్య వెంట పడుతూ వచ్చింది. కేకలేస్తుంది, అయా దయామయుడా కరుణామయుడా, అయా కరుణాస్వరూపి ప్రేమగల దేవుడా దేవుని కుమారుడా అని కేకలు వేసుకుంటూ ఆయన వెంట పడితే ఆయన విననట్టుగానే ముందుకు వెళుతూ ఉన్నారు. ఆ సమయంలో శిష్యులు ఆయనతో చెప్పారు, అయ్యా ఆమె ఏదో అవసరం కోసం మీ వెంట పడతా ఉంది, దయచేసి ఆమెకి ఏదో జవాబు చెప్పి దయచేసి మీరు ముందుకు వెళ్ళొచ్చు కదా, కొంచెం ఆగండి అయ్యా. ఆయనకు తెలుసు ఆమె మాట వింటున్నారు, దేని కొరకు ఆమె వస్తుందో కూడా ఆయనకు తెలుసు. అయినా ఆయన కొంచెం ముందుకు అడుగులు వేయడానికి కారణం ఏంటంటే ఆమెను గూర్చిన విషయం ఈ రోజున మనం చెప్పుకునేందుకు. ఎందుచేతనంటే కాస్త ఆగి ఆమెకి చెప్పకుండా ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు ఆమెలో ఉన్నటువంటి మరి గొప్ప ఉద్దేశం మనందరికీ తెలియాలి కదండి. ఎవరైనా సరే మనల్ని పిలుస్తున్నా మనం ఆగకుండా వెళ్ళామనుకోండి ఎంత మాట్లాడతారండి. చూడండి, ఒక పాస్టర్ గారిని విశ్వాసులు పిలిచారనుకోండి, పాస్టర్ గారు విని విననట్టుగా ముందుకెళ్ళారు, అప్పుడు ఏమంటారు, ఈయనేనండి పాస్టర్ గారు, ఇక లేరంటారా, ఏం పాస్టర్ గారు అండి బాబో అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. ఆమె అలా చేసిందా? చేయలేదు. మళ్ళా ఆయన్ని వెంట పడుతుంది. ప్రియులారా గమనించండి, ఇంకొక సంఘటన కూడా అక్కడ ఉంది. దానికి ముందుగా మనం ఈ మాటను గుర్తించాలి. ఒక వ్యక్తి యేసు క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు అతను గర్వాన్ని తీసివేసుకోవాలి, పూర్తిగా విధేయుడవ్వాలి. దేవుని ఆశీర్వాదం పొందాలనుకున్నాడా? తప్పకుండా అతను తగ్గించుకోవాలి. ఏమాత్రం కూడా కొంచెమైనా అతనిలో అహంకారం కనిపించకూడదు. ఈ మధ్యన ఒక తల్లి నా దగ్గరకు వచ్చి ఆ మధ్య, అన్నా నా భర్త ఇదిగో ఇతను ఇతను అనకుండా వీడు రెండో కాలు రెండో చేయకోలా పడిపోయేటట్టుగా ప్రార్థన చేయండి అయ్యా అంది. అంటే నేను అదేంటమ్మా, ఎప్పుడు కూడా సావధానంగా ప్రేమగా ఇతని కొరకు ప్రార్థన చేయించేదానివి, మరి ఇతను కాలు చేయి పడిపోయిన పక్షవాతం వచ్చిన నాటి నుండి కూడా ఎన్నో సేవలు చేస్తున్నావు, ఎంతో కష్టపడుతున్నావు, చర్చికి తీసుకొస్తున్నావు, అతని కొరకు ఉపవాసం ఉంటున్నావు, అతనికి అన్ని విధములుగా చేసి పెడుతున్నావు, ఏమైంది అంటే, అయ్యా ఇతన్ని తక్కువగా అంచనా వేసుకోకూడదయ్యా, అసలు కాలు చేయి ఎందుకు పడిందో మీకు తెలుసా అంది. పోనీలేమ్మా అవన్నీ మనం అనుకోకూడదు అన్నా నేను. కాదయ్యా ఈ తక్కువడు కాదు వీడు, అంటే భర్తను అంటుంది, వీడు తక్కువడు కాదు, ఒక కాలు చేయి పడిపోయడానికి కారణం నాకు తెలుసు, వానికి తెలుసు, దేవునికి తెలుసు. ఇంకొకటి ఏంటో తెలుసా, ఇంత సేవలు చేస్తున్నానా, నిన్నటి దినాన ఏదో కూరలో కొంచెం ఉప్పు తక్కువైంది అంతే, ఎందుకంటే డాక్టర్ గారు చెప్పారు కొంచెం ఉప్పు తగ్గిస్తే తొందరగా బాగుపడతాడమ్మా అని. ఉప్పు కొద్దిగా తగ్గించాను, ఆయన వండమన్నా నాన్ వెజే వండాను, ఆ ఉప్పు తగ్గిందని ఆ ప్లేట్ని ఇస్సురు కొడితే అక్కడ పడిందయ్యా వెళ్ళి. నేను తినాలనుకున్న అన్నం కూరను కూడా తినేయకుండా ఒక తను తన్నాడు. ఆ తర్వాత నన్నేం చేశాడు తెలుసా, ఒక చెయ్యి ఒక కాలు పడిపోయింది కదా, రెండో చెయ్యి రెండో కాలుతో ఎగిరెగిరి తన్నాడయ్యా నిన్న. నన్ను ఏం చేయమంటారు మీరు చెప్పండి, వీడు అనే మాట అనకూడదా చెప్పండి అయ్యా అంటున్నాను. ఇది తక్కువడా, ఎందుకు దేవుడు బాగు చేయట్లేదో మీరేం గుర్తుపట్టినయ్యా అని ఆమె చెప్తుంది నాకు. నాకు అర్థం కాలా, అయ్యో నిజమే కదా,
ఇన్ని రోజులుగా ప్రార్థన చేస్తాను ఎందుకు బాగు చేయట్లేదంటే ఆ గర్వము అహంకారము మనలో ఏమాత్రం ఉండకూడదు. యేసు దగ్గరికి వచ్చావు, లోకమంతా అయిపోయింది, చివరికి యేసయ్యే చివరాఖరికి మిగిలేడు, ఆయనే మేలు చేస్తారంటున్నారు. కానీ నీలో ఉన్నటువంటి అహంభావం, అహంకారం, గర్వము దేవుని కార్యానికి అడ్డం పడుతుందా? సోదరుడా జాగ్రత్త సుమ, మోసపోకు. దేవుడు వెక్కిరించబడడు, నువ్వే మోసపోతున్నావు, ఎవరు కూడా ఇదవట్లేదు, నువ్వే మోసపోతున్నావు. కనుక ఈరోజు మనం గుర్తించాల్సిన మాట ఏంటంటే, యేసయ్య వెళ్ళిపోతున్నా ఆమె వెంటబడి వెంటబడి అయ్యా అని పరుగులెత్తుకుంటూ వచ్చింది. ఆయన నిలబడి ఏమంటున్నారు తెలుసా, నేను ఇశ్రాయేలీలు అనబడే రొట్టెని, ఆ దేవుని ప్రజలకు విరువబడిన రొట్టెని, ఈ రొట్టెని నా పిల్లలు భుజిస్తారే తప్ప కుక్క పిల్లలకు కాదు కదా ఈ రొట్టె. ఆ మాట నిజంగా ఆలోచిస్తే ఎంత బాధపడాల్సినటువంటి మాటో అనాలోచితంగా ఆలోచిస్తే. కానీ ఆమె ఏమంటుందో తెలుసా, అయ్యా నిజంగా మీరు నీ ప్రజల కొరకు విరువబడిన రొట్టె, కానీ అంతంత ముక్కలో తిన్నప్పుడు ఆ పిల్లలు తిన్నప్పుడు కింద పడిపోతే ఆ పడిపోయిన ముక్కలను తినుటకు కుక్క పిల్లలు తింటనే కదా. కుక్క పిల్లలకి నా రొట్టెని పిల్లలకే తప్ప కుక్క పిల్లలకి ఇవ్వనంటున్నారు మీరు, నిజమే. కానీ కింద పడిపోయిన చిన్న చిన్న ముక్కల్ని కుక్క పిల్లలు కూడా తింటనే కదా. కనుక నేను కుక్కనే, నా బిడ్డ అలాగే. క్షమించయ్యా, మమ్మలను మన్నించునైనా, నీ స్వస్థతని నా బిడ్డకు కూడా దయచేయి అని దీనంగా బతిమాలుకుంటుంది. మనమైతే అంత ఎత్తున లేస్తాం, నేను కుక్కనా, నా బిడ్డ కుక్క పిల్ల, ఏం మాట్లాడుతున్నా నువ్వు, నువ్వు ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత, చచ్చిపోతాను, సావు సావు అంటే చావటానికైనా పూనుకుంటున్నాం. కానీ దేవుని స్వస్థత కోసం తగ్గించుకోలేకపోతున్నాడు. ఆయన అన్నా మాట కావాలని కాదు, దేవుని వాక్యాన్ని బట్టి చూసినట్లయితే ఇక్కడ రెండు విధములైన స్వస్థతలు అక్కడ దాగి ఉన్నాయి. అంటే ఆయన రొట్టె అయితే మనం భుజిస్తుంటే ఆ రొట్టెలో ఒకటి పిల్లలకు ఇచ్చే స్వస్థత, అది దైవికమైన స్వస్థత, ఆధ్యాత్మికమైన స్వస్థత. రెండవది శరీరకమైన స్వస్థత, అంటే అది సర్వసాధారణంగా వచ్చేటువంటి మనుషులకు కలిగేటువంటి రోగాలకు కలిగే స్వస్థత. ఒకటి శరీర స్వస్థత, రెండు ఆధ్యాత్మికమైన స్వస్థత. ఈ రెండు స్వస్థతలు ఆ శరీరములు ఆ రొట్టెలో దాగి ఉన్నాయి. ఆయనని రొట్టెగా మనం అనుకుని ఆ రొట్టెని భుజించామే అనుకోండి, జరిగేటువంటి స్వస్థతలు ఎన్నో తెలుసా? రెండు విధములైనటువంటి స్వస్థతలు, ఒకటి శరీర స్వస్థత, రెండు మానసికమైనటువంటి ఆధ్యాత్మికమైన స్వస్థత. ఒకటి శరీర స్వస్థత గురించి నేను మీతో చెప్పాలి అని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా గమనించండి, యేసు క్రీస్తు ఇచ్చేటువంటి విడుదల అప్పటి నుండి ఇప్పటి వరకు మార్పు లేనిది. అంటే బలం తగ్గల, శక్తి తగ్గల. ఆయన అప్పుడు చేశాడండి కార్యాలు, ఇప్పుడు ఆయన చేయలేకపోతున్నాడు, పెద్ద వయసు వచ్చిందండి, తిరగలేకపోతున్నాడు అనడానికి మానవుడా? కాదు కదండి. మరి ఆయన కార్యాలు ఎందుకు తగ్గాయి? అప్పట్లో బలంగా జరిగాయండి, ఇప్పుడు జరగట్లేదండి. మనిషా ఆయన? అప్పుడు బలంగా ఉండడానికి, ఇప్పుడు తగ్గిపోవడానికి, కాదు కదా. ఏకరీతిగా ఉన్నాడు యేసుదేవుడు. అప్పుడు ఎర్ర సముద్రాన్ని చీల్చారా? ఇప్పటికీ చీల్చగలరు, విశ్వాసం ఉందా నీకు? అప్పుడు చనిపోయిన వ్యక్తి 4 రోజులకి లేచాడా? ఇప్పటికీ లేవగలడు, విశ్వాసం ఉండి ప్రార్థన చేయగలవా? ఆయన ఏమంటున్నారు, నా మీద విశ్వాసం ఉంచితే నాకన్నా గొప్ప కార్యాలు మీరు చూడగలరు, చేయగలరు. విశ్వాసం అనేటువంటిది గొప్ప కార్యాలను చేస్తుంది. నువ్వు ఆయన రొట్టెని భుజించాలి, స్వస్థత అనే రొట్టెని. ప్రియులారా గమనించండి, ఇలాగే నా కుటుంబం, ఒక కుటుంబం పరిచయం. చాలా కాలం నుంచి మరి ఆ తర్వాత వాళ్ళ కుటుంబంలో ఒక సంఘటన జరగడం నేను చూశాను. వారు భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు. అయితే ఆ సహోదరి
మగపిల్లవాడు కోసం ఎదురు చూసింది, అలాగనే మగపిల్లవాడు కానుపోయాడు. అదే ఆపరేషన్ చేసి ఆ పిల్లోని తీశారు డాక్టర్లు. అంతకుముందు కూడా రెండుసార్లు కూడా ఆపరేషన్తోనే ఆడపిల్లలు కూడా పుట్టడం జరిగింది. డేంజర్ అన్నా సరే మూడో కానుపు కోసం ఎదురు చూసింది, మగపిల్లడు కావాలని అలాగే మగపిల్లడు కడిగాడు. బాగుంది అని కూడా నాకు ఫోన్ చేశారు. సాయంత్రానికి నిరుడు బంద్ అయిపోయి శరీరం అంతా ఉబ్బిపోయి అయ్యో అయ్యో ఎక్కడో తేడా వచ్చేసింది, మరి మా వల్ల కాదు అని చెప్పి పెద్ద పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని అంటే, ఇంకా వాళ్ళు కూడా మా వల్ల కాదు అంటే హైదరాబాద్ యశోద హాస్పిటల్కి తీసుకెళ్ళారు. వాళ్ళు వెంటనే అన్ని విధములైన ఎక్విప్మెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కనుక అదంతా సెట్ చేసి వాళ్ళు చెప్పారు, 2 లక్షల రూపాయలు ఇక్కడ మేము పెడితే మీరు పెట్టగలిగితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం మేము, లేకపోతే మా వల్ల కాదు, ఏమైనా బ్రతికించడం చాలా కష్టం. అయితే ఇంచుమించుగా 9 లక్షల రూపాయలు వాళ్ళు పోగు చేసి తీసుకొచ్చి ఇమీడియట్లీగా ఒక రోజులో వాళ్ళ చేతికి అందించినప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి వాళ్ళు ఆమెని 10-15 రోజుల్లో మొత్తం మీద సాయశక్తిలా ప్రయత్నించి బ్రతికించారు. చివరికి డిశ్చార్జ్ చేస్తూ చెప్పిన మాట ఏంటంటే, ఈమెకి ఆపరేషన్ చేసేటప్పుడు కొత్తగా అపాయింట్మెంట్ అయిన డాక్టర్ గారు ఎవరో చేసినట్టున్నారు, సమ్ మిస్టేక్ జరిగిపోయింది. అలాగా ఈమె పరిస్థితి మరి కొత్తగా అపాయింట్మెంట్ అయిన వాళ్ళు చేశారు కనుక మిస్టేక్ జరిగి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, 2 కిడ్నీలు పోయాయి. ఈమె జీవితకాలం అంతా ఎన్ని రోజులు బ్రతికితే అన్ని రోజులు డయాలసిస్ చేయాలి, డయాలసిస్తోనే బ్రతుకుంది, వారానికి 2-3 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. డయాలసిస్తో 10 ఏళ్ళు 20 ఏళ్ళు బతికిన వాళ్ళు ఎవరు లేరు, మహా అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు అలాగే బతుకుంటారు. బ్యాడ్ లక్ అని చెప్పి పంపించేశారు. ఏం చేయలేని పరిస్థితి. చివరికి డయాలసిస్ కొరకు వారు ఊరు తీసుకొచ్చి వారంలో 2 సార్లు డయాలసిస్కి పంపిస్తూ ఉన్నారు. ప్రాణం పోయి వచ్చినట్టుగా అనిపిస్తుంది, రక్తమంతా మిషన్లోకి వెళ్ళి మళ్ళా ఈమె శరీరంలోకి రావాలి. ఆ విధమైన ఏర్పాటు శరీరానికి చేశారు. వాళ్ళు చెప్పారు డాక్టర్లు, ఏమి ఎంతకాలం బ్రతికితే ఒక గాజు గ్లాసుని పింగాణిని చూచుకున్నట్లుగానే భద్రంగా ఏమని చూసుకోవాలి, ఈమె అట్లాంటి వ్యక్తిగా మీరు చూసుకుంటేనే కొంతకాలం బ్రతుకుద్ది మీకు అని చెప్పారు. ఇక ఆమె కుటుంబంలో వేదన, కన్నీళ్ళు, బాధ, ఆర్థిక సమస్యలు ప్రారంభమయ్యాయి. కళకళలాడుతున్న కుటుంబం దుఃఖానికి గురైపోయింది. పిల్లలు ఎక్కడ పెరుగుతున్నారో, ఎందుకంటే ఏం చేయలేదు ఈమె, ఆ పుట్టిన పిల్లోడు బంధువుల దగ్గర పెరుగుతున్నాడు. చాలా బాధాకరమైన విషయం, గుక్కెడు పాలు తల్లి దగ్గర తాగలేదు ఆ పిల్లోడు, తల్లి ఒడిలో ఓ రోజును కూడా లాలన చేయలేదు. ఎంత బాధాకరమైన విషయం, తల్లి తలడెళ్ళిపోతుంది, ఓ పక్కన పిల్లోడు తలడెళ్ళిపోతున్నాడు. నెలలు గడిచాయి. 6 నెలల తర్వాత ఓ రోజు అటువైపుగా నేను వెళితే పిలిచి ప్రార్థన చేయించుకుంటూ ఆ పిల్లల గురించి నాతో చెప్తూ ఒకటే మాట అంది ఆ తల్లి, అయ్యా దైవసేవకుడా, నేను ఎలాగో చనిపోతాను, డాక్టర్లు చెప్పేశారంట, ఎందుకంటే మహా అంటే 2 ఇయర్స్ 3 ఇయర్స్, ఎట్లాగో ఈలోపుగానే చనిపోవచ్చు. కారణం ఏంటంటే నేను డయాలసిస్కి వెళ్ళినప్పుడల్లా డయాలసిస్ చేయించుకుంటున్న వాళ్ళు చాలామంది చచ్చిపోతున్నారు, బతికెళ్తున్నారు, చనిపోయి బయటకు వస్తున్నారు. ఇది జరుగుతుంది, ఎప్పుడు చనిపోతానో తెలీదు. దయచేసి దైవ సేవకుడుగా ఈ పిల్లల్ని మరిచిపోవద్దయ్యా అని కన్నీళ్లు పెట్టుకుంది. అంటే నేను నీ మీద భారం పెడతలేదు, కానీ నా పిల్లల కొరకు ప్రార్థన చేయమని, మరిచిపోవద్దని పెడుతున్నాను. ఒక తల్లిగా నేను లేకపోయినా దయచేసి జ్ఞాపకం చేసుకోండి. నాకు చాలా బాధ అనిపించింది. ఆ తల్లిని ధైర్యపరుస్తూ దేవుని వాక్యాన్ని చూపిస్తూ బలపరిచి, తప్పకుండా దేవుడు గొప్ప కార్యం చేస్తారమ్మా, ఎందుకంటే నన్ను మరణ పడకలో నుంచి యేసయ్య లేపాడు. 2005 సంవత్సరం అక్టోబర్ నెలలో నేను ఒక భయంకరమైన జ్వరానికి, విషజ్వరానికి గురయ్యాను. దాంట్లోనే కోమాలోకి వెళ్ళిపోయాను. నన్ను చూసిన వాళ్ళు ఎవరు కూడా ఇతను బ్రతుకుతాడు అనే మాట ఏ నోటా రాలేదు. నన్ను చూచి ఆ పక్కకెళ్ళి, అయ్యో పాపం ఇంకేం బ్రతుకుతాడు అన్న మాటలే కానీ
ఎవరు కూడా బ్రతుకుతాడు అనే మాట చెప్పలేదమ్మా. కానీ నీ జీవితంలో నన్ను బ్రతికించిన యేసయ్య నిన్ను కూడా బ్రతికిస్తాడు. ఓ సిలేన్ ట్యాబ్లెట్ ఇంజెక్షన్ ఏదీ లేకుండగానే ప్రభు పాదాల దగ్గర పెట్టి దేవుని బిడ్డలు సేవకులు ప్రార్థన చేస్తుంటే యేసయ్య నన్ను బ్రతికించి మరణంలో నుంచి పైకి లేపి ఈ రోజున ఈ గ్రంథాన్ని పట్టి ఇప్పుడు నువ్వు నా స్వస్థతను రుచి చూచావు, మరో విధంగా ప్రకటించు అని యేసయ్య నాకు చెప్పాడు. ఇంతకుముందు ప్రకటించాను, ఇప్పుడు ఇంకా బలంగా ప్రకటిస్తున్నాను. యేసు గొప్ప కార్యాలు చేస్తారు, మరణంలో నుంచి పైకి లేపుతారు. యేసయ్య కిడ్నీలనైనా బాగు చేస్తాడు. ఆ నీకున్నటువంటి ఎంత ఘోరమైన వ్యాధి అయినా ఆయన బాగు చేయగలడు. నా ప్రభు నన్ను బ్రతికించాడు, నన్ను చూడమ్మా నేను బ్రతికిస్తాడు అని ఇలాగే చెప్పాను. ధైర్యం తెచ్చుకుంది, నువ్వు వాక్యాన్ని చదువు. డైలీ దేవుని వాక్యం అనే ఆహారాన్ని భుజిస్తూ ఉండు, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండు. అది నీకు డైలీ బ్రెడ్గా మారుతుంది. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. అది నీ ఒంట్లోకి ఇమిడిపోవాలి. రోజు వాక్యాన్ని శ్రద్ధ కలిగి చదువు, వాక్యాన్ని పఠించు, వాక్యాన్ని ధ్యానించు, ప్రార్థన చేసుకో మనసారా. కుటుంబంతో కలిసి ప్రతిరోజు సాయంత్రం కూడుకోండి. ప్రతిరోజు ఉదయమే నువ్వు టిఫిన్ చేయొద్దు, వాక్యమనే టిఫిన్ చేయి. ప్రతిరోజు సాయంత్రం భోజనం చేయొద్దు, వాక్యమనే భోజనం చేసి తర్వాత భోజనం చేయి. శారీరకమైన భోజనం తర్వాత చేయి. ఈ వాక్యమే యేసయ్య, యేసయ్యే వాక్యమై ఉన్నాడు. నువ్వు వాక్యాన్ని చదివి, ఇంతకుముందు చదివింది వేరు, ఇప్పుడు చదువన్న. అలాగేనయ్యా, వాక్యాన్ని బట్టి కొద్దిగా ధైర్యం తెచ్చుకుని బ్రతుకుతాననే ఆశ కలిగి రోజు కూడా నెమ్మదిగా తన పయనాన్ని కొనసాగిస్తుంది. అయితే ఈ మధ్య వచ్చి నా దగ్గరకు వచ్చి సాక్ష్యం చెప్పింది. అయ్యా, నేను ఒక గొప్ప సాక్ష్యం మీతో చెప్పాలి. ఏంటమ్మా అంటే, నేను డయాలసిస్ ప్రారంభించి 5 ఏళ్ళు అవుతుంది. ఈ మధ్య నేను వెళ్ళాను డయాలసిస్ దగ్గరికి. అమ్మ మరుసటి వారం రండి అన్నారు. అయ్యా ఏంటి చేయకుండా మరుసటి వారం రమ్మంటున్నారంటే, పర్వాలేదు అనుకుంటున్నాం, మరుసటి వారం రండి, మీ ముఖం చూస్తేనే అర్థమైపోతుంది అమ్మ అన్నారు. మరుసటి వారం ఇలా పర్వాలేదు, మళ్ళా మరుసటి వారం రమ్మన్నారు. 4 రోజులు అయిన తర్వాత గట్టిగా అడిగాను, అయ్యా ఎందుకు డయాలసిస్ చేయట్లేదు, నాకు ఏం జరిగింది, ఎక్కడ ఫాల్ట్ వచ్చింది, అసలు ఎందుకు చేయలేకపోతున్నారు, కారణం ఏంటి అని అడిగితే, కదమ్మా నీలో మార్పు మేము చూస్తున్నాం, కనుక దాన్ని టెస్ట్ చేయడానికే మేము ఒక టెస్టింగ్ చేయాలని ఆశపడుతూ ఉన్నాం, కనుక నువ్వేం కంగారు పడబాకని మళ్ళా పిలిచి నా శరీరంలో కిడ్నీలు మళ్ళీ టెస్ట్ చేసినప్పుడు అవి నెమ్మదిగా పనిచేయడం ప్రారంభించాయని వాళ్ళు చెప్పారు. ఇది ఎంతవరకు ఎలా పనిచేస్తే, ఊరికి అట్లా పనిచేసి ఆగిపోతే ఏంటని నేను చూస్తున్నామమ్మా అన్నారు. అయితే ఇప్పటికీ 1 సంవత్సరం అయిందయ్యా, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళు గట్టిగా చెప్పారు, నీ కిడ్నీలు 2 మళ్ళా ఫంక్షనింగ్ చేయడం ప్రారంభించాయి. 2 కూడా చక్కటి ఆరోగ్యవంతులకి అవి పనిచేసినట్టుగానే ఇప్పుడు నీ కిడ్నీలు సర్వసాధారణంగా యథావిధిగా పనిచేయడం ప్రారంభించాయి. ఇది కోట్ల మందిలో మేము ఎవరికో చూస్తామేమో, కానీ మేమైతే చూడలేదు. ఇలాంటిది నీ దగ్గరే మేము చూస్తున్నామమ్మా. మరలా నీ జీవితం అద్భుత రీతిలో ఆశీర్వాదంగా మరలా బాగైందమ్మా. నిజంగా ఏ దేవునిని నువ్వు నమ్ముకున్నావో మాకైతే తెలీదు, ఆ దేవుడే ఈ కార్యాన్ని చేశాడు. ప్రియులారా, డాక్టర్లు చేయగలిగిందంతా చేశాం, మా వల్ల కాదు అంటారు చాలాసార్లు. నిజమే అది, వాళ్ళు చేయగలిగిందంతా చేస్తారు, కానీ మా చేతుల్లో లేదమ్మా, దేవుడి చేతుల్లో. నా ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి, ఆ విడుదల కొరకు ఒకవేళ నువ్వేమైనా ఎదురు చూస్తున్నావేమో, ఈరోజు ప్రభు నిన్ను బాగు చేస్తాడు. ఏ వ్యాధి అయినా సరే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అయితే ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని ప్రభు నీ జీవితంలో ఈరోజు చెయ్యగలిగినటువంటి శక్తి గల దేవుడు. ఆ వైజాగ్ ప్రాంతంలో ఒకరోజు ఇలాగే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఆ రోజు ఎవరో ఒక తల్లి ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చింది. వచ్చి, అయ్యగారు మా ఇంటికి వచ్చి ఒకసారి ప్రేయర్ చేస్తారా అని అడిగారు. అమ్మ తప్పకుండా చేస్తానమ్మా,
మరి దగ్గరలోనేనా అంటే అవునయ్య దగ్గరలోనే కొంచెం మా బైక్ బాగలేదు వచ్చి ప్రేర్ చేయండి అన్నారు. సరే కదా అని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే ఓ 17 ఇయర్స్ 17 ఏళ్ళ వయసు కలిగినటువంటి బాబు పడకలో ఉన్నాడు. ఏంటమ్మా ఈ బాబుకైనా ప్రేర్ చేయాలి, ఏంటి కలిగినటువంటి అనారోగ్యం ఏంటి అని అడిగాను. అయ్యా మరి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, డాక్టర్లు చెప్పారు మరి ఈ బాబు బ్రతకడు అని చెప్పారు, ఈ బాబు కోసం ప్రేర్ చేయండి, ఏదైనా మాలో ఎవరైనా కిడ్నీ ఇవ్వగలిగితే ఈ బాబుకి బాగుంటుందని చెప్పారు, కానీ అది కూడా ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవుద్దో కూడా చెప్పలేమండి అన్నారు. ప్రార్థన చేయండి అని చాలా బాధతో వాళ్ళు చెప్పారు ఆ రోజు. నేను అన్నాను, లేదమ్మా ప్రభు తప్పకుండా బాగు చేస్తారు, తప్పకుండా బాగు చేస్తారు, యేసయ్య బ్రతికిస్తాడు, ఆయన కిడ్నీలను బాగు చేస్తారు అని చెప్పాను. నేను యేసయ్య ఎలాంటి దేవుడో రుచి చూచా నేను, కనుక నేను రుచి చూచాను కాబట్టి నీ కుమారుడు గురించి నేను చెప్పగలుగుతున్నాను, నీ కుమారుడు లేస్తాడన్న. ప్రియులారా గమనించండి, ఈరోజు ఈ వాక్యాన్ని వింటూ వచ్చావు కదా, ఈ వాక్యంలో ఉన్న ఆశీర్వాదం విడుదల ఆయనలో ఉన్నటువంటి రుచిని నువ్వు పొందుకోవాలని కోరుకుంటున్నావా? ఈరోజే ఆ రుచిని నువ్వు చూడగలవు. విశ్వాసంతో కనులు మూసుకుని నువ్వు ప్రార్థన చేయగలిగితే నీకోసం ప్రార్థన చేయుటకు మేమిద్దరు చూస్తూ ఉన్నాం. దయచేసి తలలు వంచగలరా, విశ్వాసముతో నువ్వు కళ్ళు మూసుకోగలవా? ఇప్పుడే ఆ విడుదల నిన్ను సమీపిస్తూ ఉంది. మహోన్నతుడైన తండ్రి, ప్రేమస్వరూపి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్వామి. ఈరోజు నీ వాక్యాన్ని శ్రద్ధ కలిగి నీ బిడ్డలు వింటూ వచ్చారు. ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల, ఆయన్ని రుచి చూచి ఉన్న ఎడల, కీర్తనల గ్రంథంలో ఆయన ఉత్తముడని ఆయన్ని రుచి చూస్తే, ఈ మాటల ద్వారా అయ్యా నేను రుచి చూడాలని కోరుకున్న బిడ్డల జీవితాల్లో నీ వాక్యం ప్రకటించినట్లుగా నీవు స్వస్థతనిచ్చేటువంటి ఆ రొట్టెవని, ఆ రొట్టె అనేటువంటి నిన్ను భుజించడం వలన భౌతికమైన శారీరకమైన ఆధ్యాత్మికమైన స్వస్థత మాలో కలుగుతుందని దేవుని వాక్యం ద్వారా వింటూ వచ్చాము స్వామి. మనుషులు చేయలేనిది, లోకం చేయలేనిది, డాక్టర్లు చేయలేనిది నువ్వు చేస్తావు కదయ్యా. ఈరోజు ఆ విడుదల వింటున్న బిడల జీవితాల్లోనికి పంపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తల నుంచి పాదాల వరకు ప్రతి బలహీనత వెడలిపోవునుగాక, యేసు శక్తిగల నామములో స్వస్థత కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక. ఏ బలహీనత అయినా సరే అది నీకు అసాధ్యమైనది లేదు ప్రభువా, నన్ను బాగు చేసావు, విడిపించావు, బ్రతికించావు, సజీవ సాక్షిగా నిలబెట్టావు. నీ వాక్యాన్ని వింటున్నారయ్యా, ఇప్పుడే విడుదల పంపించండి, ఇప్పుడే విడుదల పంపించండి, వాళ్ళ బ్రతుకుల్లో అద్భుతాన్ని చేయండి, ఆశ్చర్యమైన విడుదలతో నింపి బలపరిచి మహిమ పొందండి, సజీవ సాక్షులుగా నిలబెట్టుకోండి. యేసు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.